భానుస్ కథలో కాలక్షేపానికి స్వాగతం. దసరా 9 రోజులు బొమ్మల కొలువు పెట్టడానికి కారణం భవిష్య పురాణం దేవీ భాగవతం వివరిస్తున్నాయి. జగన్మాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి 9 అవతారాలు ఎత్తింది. ఈ 9 అవతారాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మహాకాళి, మహిషాసురమర్దిని, చాముండి, మహామాయ, రక్తదంతి, శాకంభరి, దుర్గా, మాతంగిని, భ్రామరీదేవి అని. ఈ దేవీ ఉపాసకులు లలితా పరమేశ్వరిని ప్రధానమూర్తిగా పెట్టి ఈ 9 మందిని ఆమె చుట్టూ నిలిపి పరివార దేవతలుగా కొలిచి నియమనిష్టలతోటి పూజలు నిర్వహిస్తారు. ఈ దేవతలకు వారు ఇచ్చే రూపం నిర్గుణం, అంటే ప్రత్యేకించి కన్ను, ముక్కు, చెవి వంటి అవయవాలు లేకుండా పసుపు ముద్దలను తమలపాకుల్లో కుంకుమ బొట్టు పెట్టి కొలుస్తారు. కొందరు మట్టితో శివలింగంగా చేసి పసుపు కుంకుమలు పెట్టి ఆయా దేవతలను ప్రాణప్రతిష్ఠ చేసి అర్చన చేస్తారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే అమ్మల కొలువు. ఈ విషయాన్ని కాశీభట్ల సత్యనారాయణ గారు తెలిపారు. ఈ నవరాత్రిలో మరో విశేషమైన పూజా విధానం కూడా ఉంటుంది. 2 సంవత్సరాల వయసు నుండి 10 సంవత్సరాల వయసు గల బాలికలను దేవీ స్వరూపిణులుగా భావించి పూజ చేయడం. మొదటి రోజు 2 ఏళ్ల బాలికకు, 2వ రోజు 3 ఏళ్ల అమ్మాయికి, 3వ రోజు 4 ఏళ్ల బాలికకు, ఇలా 9వ రోజు 10 ఏళ్ల అమ్మాయికి 9 రోజులు పూజలు చేస్తారు. అమ్మలగన్న అమ్మతో పాటు ఆమె ప్రతిరూపాలైన కన్నెపిల్లలను పూజించే ఆచారం ఈ పండుగలో చోటు చేసుకోవడం ఔచితీభరితమైన విషయం. కన్నెపిల్లలకి ఇంతటి ప్రాధాన్యం గల పూజా విధానం ఉండబట్టి బొమ్మల కొలువు పెట్టే అధికారం ఆడపిల్లల సొత్తు అయిందని అనుకోవచ్చు. ఆంధ్ర శేషగిరిరావు గారు ఇంకో విషయాన్ని ప్రస్తావించారు. భాద్రపద మాసంలో చివరి 15 రోజులకు, అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులకు మహాలయ పక్షం అని పేరు. దీనికే యుద్ధపక్షం అని, పితృపక్షం అని కూడా పేర్లు ఉన్నాయి. పక్షము అంటే 15 రోజులు. ఈ 15 రోజులు పితృదేవతలకు పూజ చేస్తారు కాబట్టి పితృపక్షం అన్నారు. ఈ 15 రోజుల్లో దేవతలకు, రాక్షసులకు ఒకసారి పెద్ద యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారట. ఆ ఓడిపోయిన వాళ్ళు రాక్షసుల ధాటికి తట్టుకోలేక యుద్ధభూమి నుంచి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని బతుకుతున్నారట. ఈ తమను ఈ అపజయ భరాభం నుంచి గట్టెక్కించమని, కాపాడమని తమ ఇష్టదైవాలను ప్రార్థించారట. ఇలా కొన్ని సంవత్సరాల నిష్ఠతో పూజలు సాగాయి. ఒక విజయదశమి నాడు జగన్మాత ప్రసన్నరాలై వాళ్ళకి విల్లం పురుషులందరూ దేవీ ప్రసన్నం కావడంతో ఉత్సాహభరితులై సాహసోపేతులై రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారు. స్త్రీలు తమకు ఇచ్చిన విగ్రహాలను ఒక చోట నిలిపి పూజించారు. ఆ విధంగా స్త్రీలు దేవతలను పూజించిన పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల ఆ దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది. స్త్రీలందరూ దేవతా విగ్రహాలను ఒక చోట కొలువుగా పెట్టి పూజించిన కొలువే బొమ్మల కొలువు. ఇదండి బొమ్మల కొలువు వెనకాల ఉన్న కథ. రేపు తిరుపతి బ్రహ్మోత్సవాలు తెలుసుకుందాం. ధన్యవాదములు.